Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo oka instant sweet recipe andi. Manaki sweet tayar chesukodaniki ekkuva ingredients emi avasaram ledhu. Intlo unna vaadito chakkaga chesukochandi. Pillalu emaina sweet adiginappudu ee vidhanga ventane chesivochu. Chaala baaguntundandi ee sweet ane chaala easy ga, tasty ga, inka healthy ga ela chesukovalo chudandi. Skip cheyakunda chusi meeru kuda ilage try chesi meeku ela kudirindo comment cheyandi. Ippudu manam recipe loki vellipodamu. దీనికోసం మనం ముందుగా పుట్నాల పప్పు తీసుకోవాలండి. పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు అండి. వేపిన శనగపప్పు మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది ఇలా ఒక కప్లోకి వేసుకొని మెజర్ చేసుకోండి. ఇలా పుట్నాల పప్పుని ఒక కప్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పు అనేది మనకి నార్మల్గా ఇలా తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఇలా స్వీట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లోకి రెండు యాలకులు కూడా వేసుకొని మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనము ఈ పుట్నాల పొడి అనేది మనము మరీ మెత్తగా ఫైన్గా పట్టొద్దండి. కొంచెం రవ్వ రవ్వగా పట్టుకుంటే మనకి స్వీట్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వగా పట్టుకోండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ పుట్నాల పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి మనం పుట్నాల పప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని వేసుకోండి. బెల్లం ఈ విధంగా నల్లకు కొట్టి వేసుకోండి, త్వరగా కరుగుతుంది. బెల్లం కరిగించుకోవడానికి మనము ఒక అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకు నీళ్లు కూడా పోసుకోవాలి. ఆ తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. చూడండి, మనకిది పాకమేమి రావసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నీళ్ళల్లోకి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి స్వీటు. ఆ తర్వాత మనం ఈ నెయ్యిలోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఇది కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా నేతిలో బాగా వేగుతుంది ఈ పొడి అనేది. అప్పుడు మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది, చక్కగా దోరగా వేగుతుంది. మనం దీంట్లోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు కూడా పోసేసుకోవాలి. ఇవి మనం డైరెక్ట్గా పోసేయకుండా ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకున్నట్లయితే చక్కగా మనకి డస్ట్ పార్టికల్స్ ఇంకేమన్నా ఉంటే పోతాయండి. కాబట్టి ఇలా వడగట్టుకోండి. మనం బెల్లం నీళ్ళు పోసిన తర్వాత కూడా హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టొద్దండి, ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది. ప్రాసెస్ మొత్తం కూడా మనకి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే చూడండి మనకి ఈ పౌడర్ మొత్తం కూడా చక్కగా వాటర్లోకి బాగా కలిసిపోయి మనకి బెల్లం అనేది పాకంలాగా వచ్చేసి మనకి చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, మనము ముందుగానే యాలకులు వేసాం కదా మిక్సీ పట్టుకునేటప్పుడు, లేదంటే యాలకుల పౌడర్ ఒక అర స్పూన్ వరకు ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ దీంట్లోకి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలాగే కలుపుతూ ఉంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలా వస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెకైనా లేదా ఒక ప్లేట్కైనా నెయ్యి రాసుకోండి. ఆ తర్వాత మనము ఈ స్వీట్ అనేది దీంట్లోకి వేసేసుకొని ఈ విధంగా ఒక స్పాచ్లా అయినా లేదా ఒక స్పూన్కైనా కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కూడా ఈ విధంగా చేసేసుకొని మనకి చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి కొంచెం వేడిగా ఉంది కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గంట పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత తీసేసుకొని పీసెస్ అనేది చక్కగా వచ్చేస్తాయండి. అంతే అండి, చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ స్వీట్ అనేది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.